మాటకు వస్తే ఒక ఆయన ట్వీట్లు పెడుతుంటాడు ఈ ప్రభుత్వం మీద దత్తపుత్రుడు మాటకు వస్తే ట్వీట్లు పెడతాం మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ నేను అవినీతి అయితే సహించను నేను ప్రశ్నిస్తా నేను ఒక దత్తపుత్రుల్లాగా చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ తీసుకొని మాట్లాడుతున్నా ఆ దత్తపుత్రుని కూడా అడుగుతా ఉన్నా ఏమయ్యా ఇంత పెద్ద 118 కోట్లకు సంబంధించి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే నువ్వు మద్దతు తెలుపుతున్న బీజేపీ ప్రభుత్వం నువ్వు ఏదైతే మద్దతు తెలియజేస్తున్నా ఈరోజు బీజేపీ ప్రభుత్వం సంబంధించిన ఏజెన్సీ ఈరోజు ఒక నోటీస్ ఇస్తే కనీసం ట్వీట్ కూడా పెట్టుకున్నా సరే షూటింగ్లు చేసుకుంటున్నావు హైదరాబాద్లో ఉన్నావు మంచిదే కానీ కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టలేకపోతున్నావు అంటే దీని బట్టి స్పష్టంగా ఏమర్థం అవుతుంది మనకి కూడా ఆ ముడుపుల్లో లావాదేవీలు అందని మనకి కూడా మాకు సంబంధించి కూడా సంబంధించి ఖచ్చితంగా ఎంతో కొంత ముట్టుంటేనే ఈరోజు మెదలకుండా కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రక్షించే ప్రయత్నం ఈరోజు చేసే కార్యక్రమం కాదని అడుగుతా ఉన్నా ఈరోజు వాళ్లే కాదు ప్రతిపక్షానికి సంబంధించిన వామపక్షాలైన సిపిఎం నారాయణ గారు ఎట్టుపోయినారు ప్రతిదానికి చిందులేస్తున్న సిపిఐ రామకృష్ణ గారు ఎట్టుపోయినారు ఇదే కాకుండా ఈరోజు ఇంకోరు కూడా అడుగుతున్న బీజేపీకి వచ్చిన కొత్త అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారిని కూడా అడుగుతున్నా అమ్మా ఈరోజు మీరు మాటకు వస్తే ఈ మధ్యకాలంలో ఏం తప్పులు చేశాం ఏం చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు ఒక ప్రెస్ మీట్లు పెట్టి చిట్టా పెట్టిన మాట్లాడిన మీరు ఈరోజు మీరు మర్దిని కాపాడుకునే ప్రయత్నమా బంధు ప్రీత లేకపోతే ప్రజల పక్షాన అనేది తేల్చుకోవాల్సిన టైం మీకు కూడా ఆసన్నమైంది కనీసం దీని మీద మీరు కూడా ఒక మాట కూడా మీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్న మీ ప్రభుత్వం కింద ఉన్న ఏజెన్సీ ద్వారానే ఈరోజు నోటీసులు అందిస్తే వస్తే ఈ రోజుకి కూడా మీరు నోరు మెదపలేదంటే బంధు ప్రీత మరిది ప్రీత ఏందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు నువ్వే కాదు బాబే కాదు ఆయన సుపుత్రుడు పులికేసి ప్రతి ఊరు తిరగటం మా నాయన నిప్పు నేను ఒక తుప్పు మా మీదే మేము నిజాయితీ పురులమి మా మీద ఒక చిన్న ఆరోపణ లేదు మేము పెద్ద కడిగిన ముత్యం అని మాట్లాడుతున్న ఆ నిప్పు ఈ తుప్పు ఈరోజు వాళ్ళని కూడా అడుగుతున్నా ఈరోజు లోకేష్ పేరు కూడా ఉందబ్బా ఆ పులికేసి పేరు కూడా 46 పేజీల్లో అబ్బా కొడుకుల పేరు స్పష్టంగా ముడుపులందిని అని చెప్పి స్పష్టంగా 118 కోట్ల రూపాయలకు సంబంధించి ఏ ఎక్కడెక్కడ అందిని దుబాయ్లో కూడా తీసుకున్నారు వీళ్ళు డబ్బులు దుబాయ్లో కూడా దాదాపు ఎంత పేమెంట్స్ ఇన్ దుబాయ్ దాదాపు 16 కోట్ల రూపాయలు దుబాయ్లో కూడా అంటే ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు దాదాపు 118 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారో కేవలం 2 ఏజెన్సీలే అమరావతికి సంబంధించి రైతులు కూడా చెప్తా ఉన్నాం అమరావతి అనేది కేవలం ఒక బూటకం ఒక బొమ్మ మాత్రమే దాని వెనకాల జరిగిన ఒక పెద్ద లంచ భూదంద ఈ విధంగా కమిషన్ల దంద చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాలు దాదాపు 26 కేసుల్లో కేసులు వేస్తే స్టేలు తెచ్చుకోవటం లేకపోతే జడ్జిలనో ఎవరినో వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈరోజు నాట్ బిఫోర్ అని చెప్పుకోవటం స్టేలు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే కేంద్రం కేసుల కోసం పోయాడని చెప్తారు ఈరోజు మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం పనుండి నడ్డా పక్కన గుసగుసలాడతాడు మాటకు వస్తే కేంద్రం పరుగులు తీస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈరోజు మన బతుకు బయట పడిపోయింది మన బండారం బయట పడిపోయింది ఎక్కడో మనం తీసుకున్న ముడుపులు చిట్టా లాగితే ఈరోజు 118 కోట్లు వచ్చినాయి ఇంకా అన్నీ కానీ కానీ డొంక కదిలితే 5 సంవత్సరాలు మీ డొంకలు కదిలితే కొన్ని 1000 కోట్లు బయటకు వస్తాయి ఈరోజు ఖచ్చితంగా మేము కోరేది తప్పకుండా ఈ ఇద్దరి మీద ఎవరైతే అబ్బా కొడుకుల మీద తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ తప్పకుండా చర్యలు తీసుకోవాలి తప్పకుండా వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే స్పష్టంగా ఇదెవరు ఇదేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమో ఈరోజు కేర్ పన్నాయని కాదు కాదు నీట్గా ఈమెయిల్స్ ఉన్నాయి చాట్స్ ఉన్నాయి ఎస్ఎంఎస్లు ఉన్నాయి పూర్తిగా వివరాలతో సహా ఈరోజు ఎక్కడెక్కడంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఈ సర్కిల్ కాదు ఇవ్వాల్సింది పక్కన జూబ్లీ సర్కిల్ అంట అంటే నేను చేసింది తప్పని మాత్రం స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు నేను తీసుకున్న మాట వాస్తవమే కానీ కాగితం అక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి వచ్చింది అని మాత్రం మాట్లాడే పరిస్థితి ఉంది ఇప్పటికైనా అడుగుతున్నా ఆ దత్తపుత్రుణ్ణి స్పందించయ్యా
లేకపోతే తల దొరికేసింది, తల దొరికేసిన తర్వాత లిస్టు మారితే ఇంకా డొంక కదిలితే అక్కడి నుంచి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దుష్ట చతుష్టయం లాగా నెక్స్ట్ మా రాధాకృష్ణ, మా రామోజీ, మా బిఆర్ నాయుడు, మళ్ళీ దత్తపుత్రుడు క్యూలో కట్టే పరిస్థితి ఉందని చెప్పి ప్యాంటులు తడుపుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా దొంకున్నారా అని చెప్పి రోజు అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా సరే దత్తపుత్రుడు కాదు, చంద్రబాబు నాయుడుతో నేను ప్యాకేజీ మాట్లాడుకోలేదు, నేను బీజేపీతోనే పొత్తులో ఉన్నాను, నేను ఇంకా నాకు ఎటువంటి సంబంధం లేదు అనుకుంటే తప్పకుండా దీని మీద మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది. తప్పకుండా దీని మీద నువ్వు కూడా వివరణ చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, వామపక్షాలకు సంబంధించి మీరు కూడా ఎందుకు నోరు మెదపట్లేదు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. సిపిఐ నారాయణ గారు కానీ, ప్రతిదానికి మాట్లాడే నారాయణ గారు కానీ, ప్రతిదానికి లేసే రామకృష్ణ గారు కానీ, లేకపోతే మరిదిని కాపాడుకునే దానికి పురంధేశ్వరి గారు, బీజేపీ అధ్యక్షులైన పురంధేశ్వరి కానీ, వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది. ఎందుకు మాట్లాడలేదో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, చూస్తూ ఉన్నారని చెప్పి ప్రతి విషయం ఈరోజు తెలుస్తాను. ఎందుకంటే ఒక సామెత ఉంది, ఎన్నో గుడ్లు తిన్నా రాబందు ఏదో దానికి కొట్టుకుపోద్దంట. ఇట్లా ఎన్ని సంవత్సరాలు నువ్వు పాపాలు మోసాలు చేసినా నీ టైం వచ్చినప్పుడు, నీ పాపం పండినప్పుడు తప్పకుండా నువ్వు రాలక మానవ్, నీ పాపం పండే టైం వచ్చింది బాబు, కాబట్టి పండుతుంది, ఒక్కొక్కటి బయటకు వస్తుంది, నీ ముసుగేసుకొని ఏదైతే నేను నిజాయితీ పరుడిని, నేను సత్యహరిశ్చంద్రుడిని, నా మీద మచ్చలేదు, నీ ఒళ్ళంతా మచ్చలే, నీ మచ్చల్ని ఎవరు కడిగినా పోవు, చెంతపండు వేసిన సవరంగా అదేదో గిన్నెని తవ్వితే అదైనా శుద్ధపడతామో, కానీ నీ ఒంటి మీద మచ్చలు దేంతో కడిగినా కూడా పోయే పనే లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎందుకు కామ్గున్నాడో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా, ఏది తీసుకొచ్చినా దాని వెనకాల నాకేంటి, నాకేంటి, ఇది తప్ప ఇంకోటి లేదు అన్న సంగతి ఈరోజు స్పష్టంగా అర్థమైంది. దీని మీద సంబంధించి ఖచ్చితంగా కేసు కట్టాల్సిన పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, బాగా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈ బాబు, ఈ చిన్నబాబు, ఈ దత్త, ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా బుద్ధి చెప్పే రోజు వచ్చేసిందని చెప్పి తెలియజేస్తే, ఇప్పటికైనా మా దత్త మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది. ఊరికినే జగన్మోహన్ రెడ్డి పోవాలి, జగన్మోహన్ రెడ్డి పోవాలి, మా ఆయన రావాలి, నేను ఈయన సపోర్ట్ చేస్తానని చెప్పి దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ దత్తకు కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.